హాయ్ అండి, నమస్తే. మటన్ కాళ్ళ చారు లేదా మటన్ పాయ షోర్బా, మటన్ పాయ కర్రీ ఏదైనా అనండి, దీన్ని తప్పకుండా ఈ సీజన్లో తీసుకోవాల్సిందే. దీనివల్ల ఒంట్లో వేడి పెంచుతుంది, ఒంటికి వేడి చేసి దగ్గు జలుబు మీ జోలికి రాకుండా చూస్తుంది. దగ్గు జలుబు వచ్చినా కానీ తప్పకుండా చేసుకొని తినండి. అంతేకాకుండా ఇంట్లో పిల్లలు, వృద్ధులు, ఆడవారు అందరు తీసుకోవాలి. ఆడవారికి ముఖ్యంగా ఒంటికి బలాన్ని ఇచ్చి ఎముకల్లో దృఢత్వాన్ని పెంచుతుంది. పదండి మరి రెసిపీ చూద్దాం. చూడండి, కాళ్ళు నేను మీడియం సైజులో, 4 కాళ్ళండి, 4 లెగ్స్ ఇది, 1 సింగిల్ గోట్ 4 లెగ్స్. చక్కగా వాళ్ళు హెయిర్స్ అన్ని కాల్చేసి శుభ్రం చేసి ఇచ్చినా కానీ మీరు ఇంట్లో మళ్ళీ 5 సార్లన్నా కనీసం బాగా స్క్రబ్ చేసి కడిగేసుకోవాలి. ముందు గల్ల ఉప్పు వేసి కడిగిన తర్వాత నేను మంచినీటితో కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో తగినంత నూనె పోసేసి తేజ్పత్తాలు ఒక 4-5 తేజ్పత్తాలన్నా వేసుకోండి. దాంతోపాటు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. చూడండి, తేజ్పత్త ఉల్లిపాయలు 2 వేసి కొద్దిసేపు బ్రౌన్గా స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మటన్ కాళ్ళు వేసేసి కొద్దిసేపు దీన్ని మీడియం లేదా హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes చక్కగా ఫ్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ఒకలాంటి రా ఫ్లేవర్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ లేదా రా స్మెల్ అనండి అది పోతుంది. చక్కగా ఒక్కసారి పైన స్కిన్ ఫ్రై అయిపోవాలి. కొందరు డైరెక్ట్గా రా లెగ్స్లో వాటర్ పోసేసి, నీళ్లు పోసేసి, ఉప్పు కారం, ఉల్లిపాయ, పచ్చి నూనె వేసి ఉడకపెడతారు. ఆ విధంగా చెయ్యొద్దు. కొద్దిసేపు అయినా వీటిని నూనెలో చక్కగా వేయించుకోండి. కొద్దిగా నీళ్ళు ఊరినట్టయితే పర్వాలేదు. ఒక 5 to 10 minutes వేయించుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద నేను 1 tablespoon వరకు వేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా ఉప్పు 1 teaspoon వేయండి చాలు. ఎందుకంటే బోన్ సూప్ లేదా మటన్ కాళ్ళ చారులో ఉప్పు కొద్దిగా వేసినా కానీ ఒక్కోసారి అది ఎక్కువైపోతుంటుంది. కొద్దిసేపు రా ఫ్లేవర్ పోయేంతవరకు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి 1/2 liter వాటర్, నేను 1/2 liter పోస్తున్నాను కరెక్ట్గా 4 legs కి పోసి చిన్న మంటలో వెజిల్ పెట్టి 45 నిమిషాలు, అట్లీస్ట్ 45 minutes చిన్న మంటలో కదిలించకుండా వదిలేయండి. 45 minutes తర్వాత స్టవ్ ఆర్పేసి కొద్దిగా చల్లారిన తర్వాత వెజిల్ తీసి చూసినట్టయితే ఒక్కసారి చెక్ చేయండి. చూడండి, స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా ఉడికిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి. ఏమాత్రం పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటలో ఈ విధంగా ఉడికి పెట్టాలి. ఆ తర్వాత లెగ్స్ అన్ని సపరేట్ చేసి ఇప్పుడు వాటర్ ఏదైతే ఉందో, దాంట్లో జ్యూస్ ఉంది కదా, ఆ వాటర్ ఏదైతే ఉందో చారు, ఆ చారు సపరేట్ చేసేయాలి. ఇంకా పీసెస్ సపరేట్ చేసేయాలి. చూడండి, పీసెస్ చారు, ఆ చారు మీరు డైరెక్ట్గా కూడా తాగొచ్చు. మళ్ళీ మనం కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2-3 ఉల్లిపాయలు సన్నగా తురమండి. సాబత్ గరం మసాలా అంటే డైరెక్ట్ గరం మసాలా, 1/2 teaspoon మిరియాలు, 4-5 ఇలాచీలు, 7-8 లవంగాలు, ఇంకా 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon కసూరి మేతి, 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon పసుపు, ధనియాల పొడి, ఇంకా కారం రుచికి సరిపోయేంత తీసుకోండి. కాశ్మీరీ చిల్లీ ఉన్నట్టయితే మంచి కలర్ వస్తుంది. కొద్దిగా నార్మల్ చిల్లీతో పాటు కాశ్మీరీ చిల్లీ కూడా యూస్ చేయండి. ఇప్పుడు 1 bowl లో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత సాబత్ గరం మసాలా వేసి అది మగ్గుతున్నప్పుడు ఉల్లిపాయ కూడా వేసి అది చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చిన్న మంటలో కొద్దిసేపు వేయించండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత జస్ట్ 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఆల్రెడీ షోర్బాలో వేసుకున్నాము, గుర్తుంచుకోండి. మరీ ఎక్కువ వేసినట్టయితే ఘాటు ఎక్కువైపోతుంది. కొద్దిగా గ్రేవీ పోర్షన్ కోసం కొద్దిగా వేసుకున్నాను నేను. 1 teaspoon వేసి కొద్దిసేపు మంచి స్మెల్ వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఉడకపెట్టి సపరేట్ చేసి పెట్టిన మటన్ కాళ్ళు లెగ్స్ కూడా దాంట్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. నూనెలో చిన్న మంటలో పెట్టేసి మనం తీసి పెట్టుకున్న కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, ఇంకా కసూరి మెతి కూడా వేసి కొద్దిసేపు 2 minutes చిన్న మంటలో ఫ్రై చేద్దాం. దానికి చక్కగా ఆ కారం పట్టే విధంగా కొద్దిసేపు 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టిన షోర్బా ఏదైతే ఉందో, వాటర్ ఉడకపెట్టిన నీళ్ళు, ఆ నీళ్ళు దీంట్లో పోసేసి కలిపేసి మూత పెట్టి 1-20 నిమిషాలు చిన్న మంట మీద కదిలించకుండా వదిలేయాలి.
ట్వంటీ మినిట్స్ అన్న ఉడికించాలి. 20 మినిట్స్ వరకు కదిలించకుండా మీకు కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ పోసుకోండి. కానీ చాలా పలచగా కూడా వద్దు, అలా అని మరీ చిక్కగా కూడా వద్దు. షోర్బా ఎలా ఉంటుందండి, చారు చక్కగా దానికి సార్ మీకు వాటర్ సరిపోకపోతే ఇంకాస్త నీళ్ళు 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి చిన్న మంట మీద 20 నిమిషాలు డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. 20 మినిట్స్ అయిన తర్వాత, దించిన తర్వాత, కొంచెం చల్లారిన తర్వాత మూత తెరవండి. వెంటనే మూత తెరవద్దు, చూడండి. దించిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి మూత తీసిన తర్వాత చూస్తున్నారా, వావ్ మంచి స్మెల్ వస్తుంది. ఆ వాసనకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంటి నిండా మసాలా ఘాటే, ఎంత స్పైసీగా సూపర్గా ఉంటుంది. కానీ ఒక విషయం, తినే ముందు సర్వ్ చేసుకునేటప్పుడు కావాలంటే పైనుంచి కొద్దిగా నిమ్మరసం పిండుకొని తినండి, సూపర్గా ఉంటుంది. కొంచెం లైట్గా పులుపు ఫ్లేవర్ తగిలితే ఇంకా టేస్టీగా రిచ్ టేస్ట్ వస్తుంది. మీకు డెఫినెట్గా రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇదే విధంగా రెసిపీ ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తప్పకుండా మీకు రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అంతవరకు ముందు ఎన్నో మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటాను. నమస్కారం.